అమృతవాక్కు కార్యక్రమానికి స్వాగతం. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా నుండునుగాక. ఆమెన్. దైవ సేవకులను ఎలా గౌరవించాలి అనే అంశం ఈరోజు మనం తెలుసుకుందాం. క్రీస్తు ఈ లోకములో జీవించి తిరిగి పెద్దల వలన, ప్రధాన అర్చకుల వలన, అధికారుల వలన అనేక శ్రమలను అనుభవించి సిలువపై మరణించి ఉత్థానమై తిరిగి మోక్షారోహణం అయిన తరువాత శిష్యులను తన వారసులుగా నియమించి తన తండ్రి రాజ్యాన్ని తరువాత కొనసాగించమని ఒక గొప్ప బాధ్యతను తన శిష్యులకు అప్పగిస్తారు. ఆ శిష్యుల యొక్క వారసులే నేడు మన గురువులు. మన తిరుసభ ఆధ్వర్యములో పనిచేస్తున్నటువంటి మన గురువులను మనం ఎలా గౌరవించాలి? ఒక గురువును, ఒక ప్రవక్తను మనం ఏ విధంగా గౌరవిస్తే మనం ఎలాంటి బహుమానం పొందుతాం? మత్తయి సువార్త 10:41 ఉంటుంది, ప్రవక్తను ప్రవక్తగా గౌరవించువాడు ప్రవక్త బహుమానం పొందు, నీతిమంతుని నీతిమంతునిగా గౌరవించువాడు నీతిమంతుని బహుమానం పొందు. ఇదే విషయం మళ్ళా మత్తయి సువార్త 40:42 ఉంటుంది, ఈయన సోదరులలో నా శిష్యుడని గుర్తించిన ఈయన చిన్నవారిలో ఏ ఒక్కరి గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా సరే నీకు తగిన బహుమానం వసగబడును అని ఉంటుంది. గురువులను మనం అమితముగా గౌరవించాలి. అదేవిధంగా 105:15 ఉంటుంది, నేను అభిషేకించిన వాణిని మీరు ముట్టుకొనకుడు, వారికి మీరు ఎటువంటి హాని తలపెట్టకుడు అని ఉంటుంది. గురువులను మనం అమితముగా గౌరవించాలి. ఎలీషాను ఆ కాలములో ఏ విధంగా ఒక స్త్రీ గౌరవించి ఎంతో చక్కని బహుమానాన్ని పొందిందో చూద్దాం. 2 Kings 4:8-17 ఉంటుంది. ఆ రాజుల గ్రంథములో ఎలీషా ఆనాటి ప్రజలలో ఒక గొప్ప ప్రవక్త. ఈ ఎలీషా ఎంతో ప్రవక్తగా ఉంటూ దేవుడు ముఖాముఖిగా లేకపోతే మేఘము రూపములో, గాలి రూపములో ఎలీషాతో మాట్లాడుతూ ఉండేవాడు. దేవుడు తనకు ఎరుకపరిచిన సంగతులను ఆనాటి ప్రజలకు ఎలీషా చెబుతూ వారి యొక్క నడవడికను సరిదిద్దేవారు. ఇలా అనేక గ్రామాలు పర్యటిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని, యావే దేవుని యొక్క వాక్యాన్ని అందరికీ చాటి చెప్పుతూ ఉండేవారు. ఇలా అనేక గ్రామాలు పర్యటిస్తూ ఉన్న సందర్భంలోని ఒక స్త్రీ ఆమె అతనికి, ఎలీషాకు ఒక ప్రవక్తగా అతనిని గుర్తించి ఎంతో గౌరవిస్తుంది, అతిథి మర్యాదలు చేస్తుంది, భోజన సదుపాయాలు చేస్తుంది. అయితే ఆమె గ్రామము గుండగా వెళుతూ ఉండడం వలన ఆమె చాలా సంపన్నురాలు. ఆ స్త్రీ ఏం చేస్తుంది, మేడ మీద ఒక గదిని ఆ యొక్క ఎలీషాకు నిర్మిస్తుంది. ఎలీషా ఒక గ్రామం నుండి వేరొక గ్రామానికి వెళ్తూ మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకోవాలి అంటే ఆమె గృహము వద్ద విశ్రాంతి తీసుకుంటూ ఆమె పెట్టే ఆహార పానీయాలను తీసుకుని తింటూ ఉంటారు. ఆ విధంగా ఉన్న సమయంలో ఈమెకు ఏదైనా ఒక మంచి చేయాలి, మనలను ఒక దైవ సేవకుడిగా గుర్తించి ఇంత చక్కని ఆతిథ్యం ఇస్తుంది కదా, ఈమెకు ఏమైనా నేను చేయాలి అనే ఉద్దేశంతో తన సేవకుడైన గేహసీని పంపిస్తారు. పంపించి నీకేమీ కావాలి అని అడుగుతారు. ప్రవక్త నీకేదో బహుమానం ఇవ్వాలి అనుకుంటున్నాడు, నీకేమి కావాలమ్మా అని 13వ వచనంలో అడుగుతారు. అప్పుడు వెంటనే ఆమె అంటుంది, నేను సంపన్నురాలను, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఏమీ అంటే ఏది కూడా ప్రవక్త నుండి ఆశించి అతనికి ఆతిథ్యం ఇవ్వదు. మంచి మనస్సుతో, నిష్కల్మషమైన మనస్సుతో ప్రవక్తకు ఆతిథ్యం ఇస్తుంది. కానీ మనం మన గురువులను గౌరవించేటప్పుడు ఎంతో కొంత, అంటే కనీసం నా కోసం ప్రార్థన చెయ్యండి అనైనా మనం, అంటే ఇహలోక విషయాలు కాకపోయినా ప్రార్థన సహాయాన్నైనా మనం అర్థిస్తాం. కానీ ఈమె అది కూడా అర్థించలేదు. నిష్కల్మషంగా ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి అతనికి సేవ చేస్తుంది. కానీ ఆమెకు అప్పటికే బిడ్డలు ఉండరు. బిడ్డలు అంటే తను గొడ్రాలైన విషయము, బిడ్డలు లేకుండా బాధపడుతున్న విషయము ఆమెకు ఒక లోపంగా పరిగణించదు. నేను, దేవుడు నాకు అన్నీ ఇచ్చారు,
ప్రవక్తకు నేను సేవ చేస్తున్నాను, నాకు నా ఈ జీవితానికి ఇదే చాలు అని ఎంతో తృప్తికరంగా జీవిస్తుంది. కానీ ఆమెలో, ఆమె జీవితములో గల లోటును ప్రవక్త గుర్తిస్తారు. ప్రవక్త గుర్తించి అంటాడు 17వ వచనం, వచ్చే ఏడాది ఈ సమయానికి నీవు ఒక బిడ్డకు తల్లి అవుతావు అంటాడు. కానీ ఆమె ఒక చిన్న అపనమ్మకం అంటుంది, నా భర్త ముసలివాడైపోయాడు కదా, నాతో అబద్ధాలు ఆడవద్దు అని ఎలీషాతో అంటుంది. లేదు, నువ్వు దేవుని వాక్యాన్ని విశ్వసించు, నీకు ఖచ్చితంగా ఒక బిడ్డను దేవుడు వసగుతాడు అంటుంది. వెంటనే ఆ ప్రవక్త ఎలీషా చెప్పిన విధంగానే మరుసటి ఏడు ఆమెకు ఒక చక్కని బిడ్డను దేవుడు ప్రసాదిస్తాడు. అంటే నిర్మలమైన మనస్సుతో ఆమె ప్రవక్తను గౌరవించింది, నిర్మలమైన మనస్సుతో ప్రవక్తకు ఆమె సేవ చేసింది. మన సమాజంలో ఎంతోమంది గురువులు ఉంటారు, ఉపదేశకులు ఉంటారు, దైవ సేవకులు ఉంటారు. వారిలో ఉండేటటువంటి లోపాలను మనం ఎత్తి చూపుతాం. లేదు, వారు దేవునిచే ప్రత్యేకముగా అభిషేకింపబడిన వారు. నేను అభిషేకించిన వానిని ముట్టుకొనకుడు, వారి కని గుడ్డునైనా తాకకుడు అని 105వ కీర్తనలో ఉంటుంది. అంటే ఎంతో విలువైన వారు గురువులు, ఎంతో మహత్తరమైన శక్తి కలిగిన వారు గురువులు. వారిపై అభిషేకం ఉంటుంది. అభిషేకం ఉన్న వారిని మనం, వారి మీద వ్యతిరేకముగా మనం ఏ పని కూడా చేయకూడదు. వారిని మనం గౌరవించాలి. వారి వలన మనము అనేక మన 7 దేవద్రవ్య అనుమానాలను కూడా మనము ఆ గురువుల వలనే పొందుతాం. గురువు లేకపోతే మనము జ్ఞానస్నానం లేదు, దివ్య సత్ప్రసాదం లేదు, భద్రమైన అభ్యంగనం లేదు, జ్ఞాన వివాహం లేదు, అవస్థ అభ్యంగనం లేదు. ఏ యొక్క దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క పాత్రునికి మనం, ఆ యొక్క ప్రేమకు మనం పాత్రులం అవ్వాలి అంటే గురువు చెప్పేటటువంటి వాక్యాలను మనం సావధానంగా వినాలి. విన్నటువంటి వాక్యాలను మనం అవగాహన చేసుకోవాలి. గృహానికి వచ్చిన తర్వాత ఆ గురువు చెప్పినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని దైవ గ్రంథ పఠనం ద్వారా మనము దానిని ఆచరించాలి. ఈ విధంగా మన ఆధ్యాత్మిక జీవితంలో మనము దేవుని సన్నిధికి చేరటానికి గురువు మనకి ఒక వారధిగా ఉపయోగపడతాడు. కనుక గురువులను మనము గురువులపై మనము ఎలాంటి నిందలు వేయకూడదు. కనుక ఈరోజు వాక్యంలో చెప్పిన విధంగా ఒక ప్రవక్తను, ఒక గురువును, ఒక దైవ సేవకుడిని, ఒక ఉపదేశకుడిని గౌరవించి, ఆ గౌరవించడం వలన తండ్రి నుండి మనము పొందే బహుమానాన్ని మనం పొందుదాం. కనుక ప్రార్థన చేసుకుందాం. మహాసర్వశక్తివంతుడు, కృపా సత్య సంపూర్ణుడైన దేవ, ఈరోజు దినములో నీవు వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. నేటి ఈ సమాజంలో గురువులను ఏ విధంగా గౌరవించాలో మాకు చెప్పి ఉన్నావు తండ్రి. ఎలీషా ప్రవక్తను గౌరవించడం వలన ఆ యొక్క ధనవంతురాలైన స్త్రీ ఎంతటి గొప్ప బహుమానాన్ని పొందిందో ఆ బహుమానమును బట్టి నీకు వందనములు తండ్రి. మేము కూడా ప్రవక్తలను, గురువులను, ఉపదేశకులను గౌరవించాలి తండ్రి. వారి పట్ల అనాలోచితంగా ప్రవర్తించకుండా మా మనస్సులను, శరీరమును కట్టడి చేయండి తండ్రి. గురువుల పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించే ప్రతి ఒక్కరిని కూడా ఈ క్షణములో క్షమించమని అడుగుతున్నాము తండ్రి. వారిలో మారు మనస్సును దయచేయండి తండ్రి. గురువుల పట్ల గౌరవ భావాన్ని వారందరి హృదయంలో ప్రజ్వలింపచేయండి తండ్రి. గురువు అనగానే దేవుని యొక్క వరాలను పంచే వ్యక్తిగా మా జీవితములో మేము గుర్తించేలాగున మాకు మీరు సహాయం చేయండి. ఆమేన్.